మేడం చూస్తుంటే 24 ఎన్నికల్లో మళ్ళీ సైకిల్ అన్న విశ్వవిఖ్యాత నట సానుభావ స్వర్గేశ్వరి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ రాకుండా ముందర అందరూ రాశి పిలిచేవారు. ఎక్కడికెళ్ళినా తెలుగు భాషలు కానివ్వండి, తెలుగుని ఎగతా చేసేవారు. అలాంటిది మొత్తం దేశానికి తెలుగు సత్తా ఏంటో చూపించిన ఘనత మన నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు. ఆయన స్పీడ్, ఆయన ఆలోచన ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టారు. ఆనాడు 2 రూపాయల కిలో బియ్యమాన ప్రవేశపెట్టారు. ఆమె ప్రవేశపెట్టిన 30 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందరకు వచ్చినాయి. అది మనకున్న ఘనత. అంతేకాకుండా ఆస్థల్లో మహిళలకి సమాన హక్కు కల్పించిన ఘనత మన నాయకుడు అన్న ఎన్టీఆర్ది. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో అన్ని రంగాల్లో తెలుగు వెనుక ఉండేవారు. అలాంటిది అన్న ఎన్టీఆర్ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తెలుగులు ఉన్నారు. పరిశ్రమ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఇవన్నీ ఆంధ్రాకి పెద్ద ఎత్తున తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు అన్న ఎన్టీఆర్. ఆయన మనవడు గారు ఇక్కడ మీ ముందు నిలబడట్లేదు. ఏ ఆశయాలతో ఆయన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలతో నడిచడానికి నేను మీ ముందు నిలబడతాను. అడగడుగున గతంలో మనం చూసాం, అడగడుగున తెలుగులో అవమానించారు. మనలో ఐక్యత లేకుండా చేసిన ఎన్నో కుట్రలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అందరన్నారు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది. అడుగుతున్నా మీ బాబు ఇతరులు చెప్పారు ఏ మందు ఒక్కసారి ఇంటికా కావాలా గెలిచానుగా పొరపాటు చేశాం. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధిని మన ఆరంభిస్తాం. కష్టపడ్డాం, ప్రజల కోసం సేవ చేశాం. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకున్నాం. కష్టాల్లో ఉన్న రాష్ట్రం, 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, సొంత కుటుంబం కాదని ప్రజల కోసం ఆర్మిస్తూ కష్టపడిన మాకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ కుటుంబ సభ్యులన్నా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరు తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు మనల్ని బాధపడతారు. మన అధికారులు 5 సంవత్సరాలు ప్రజలకు మంచి పని చేస్తున్న ఆలోచనతో కార్యకర్తలకు నేను దూరం అయ్యాన బాధ ఈ రోజు వాళ్ళలో ఉంది. వస్తున్నా వస్తున్నా.
మాట్లాడు.